పిల్లల్ని ఇంటి దగ్గర దించిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలని ఈ రాష్ట్రంలో నాలుగు వందల ఆడపిల్లల గురుకులాలను స్టార్ట్ చేసి పిల్లలకు కేజీ టు పీజీ దాకా కూడా రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలు తెచ్చిన నాయకుడు ఇలా కేసీఆర్ గారు ముఖ్యంగా ఈ మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఈ మారుమూల ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చి ఇలా ఆడపిల్లల్ని చదివిస్తున్నటువంటి ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను సో మిత్రులారా ఇలా అన్ని విషయాలు కూడా మా చిన్నయ్య గారు చాలా కోరికలు కోరినారు కొన్ని పల్లె దవాఖానాలు కావాలని ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగులు కావాలని అదే విధంగా మరి పిహెచ్సి బిల్డింగ్లు కొన్ని పూర్తిగా పోతా ఉన్నాయి కొత్త పిహెచ్సి బిల్డింగ్లు కావాలని కూడా అడిగినారు వారి కోరిక మేరకు జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మీ ఏఎన్ఎం బిల్డింగ్స్ పిహెచ్సి బిల్డింగ్స్ పల్లె దవాఖానాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం మరి ఎమ్మెల్యే గారు గ్రామాల్లో ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలి మాకు ఊర్లలో అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది సీసీ రోడ్లు కావాలని అడుగుతున్నారు వారి కోరిక మేరకు మన నియోజకవర్గం బెల్లంపల్లికి పది కోట్ల రూపాయలు ఈ సీసీ రోడ్లకు కూడా వెంటనే రాబోయే నెలలో శాంక్షన్ చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ మహిళలు దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ అక్కా జిల్లల గురించి మహిళల గురించి ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఉండదు మరి ఈరోజు ఆసుపత్రులను బలోపేతం చేసి తల్లి మరణాలు బాగా తగ్గించాం శిశు మరణాలను బాగా తగ్గించగలిగాం ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొస్తా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీ రావడం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్కో చైనాకో రష్యాకో పోయి చదవాల్సిన అవసరం లేదు మన ఆసిఫాబాద్లో చదువుకుంటారు మన మంచిర్యాల్లోనే డాక్టర్లు తయారు చేసేటువంటి అవకాశాన్ని ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళలో మూడు కాలేజీలు పెడితే ఇలా మన ముఖ్యమంత్రి గారు ఆరేళ్లలోనే పదిహేడు కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇయాల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు దాన్ని మనవి చేస్తా ఉన్నా సో ఈ రకంగా మా బెల్లంపల్లి ప్రాంతం ఒక సింగరేణి ప్రాంతం బొగ్గుబాయిలు ఈ ప్రాంతంలో ఉండడం వల్లనే ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ అయింది సో ఇంకా కూడా ఈ సింగరేణిని బలోపేతం చేస్తూ సింగరేణి కార్మికుల సమస్యలు ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో కానీ సింగరేణి కార్మికుల ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా తప్పకుండా ప్రభుత్వం మీకు అండగా ఉంటది అన్ని రకాలుగా కూడా సింగరేణిని మా కార్మికుల్ని కాపాడుకుంటామని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఇలా డయాలసిస్ సెంటర్ కూడా పెట్టినాం ఇక్కడ ఒకప్పుడు తెలంగాణ రాకముందు మొత్తం రాష్ట్రంలో మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటుండే ఇవాళ ఇంతకుముందు ఇదే బెల్లంపల్లి వాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయాలంటే హైదరాబాద్కో మహారాష్ట్రకో పోయే పరిస్థితి ఉండేది ఇవాళ మనకు మంచిర్యాలలో డయాలసిస్ సెంటర్ పెట్టినాం బెల్లంపల్లిలో కూడా ఈరోజు డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేసినాం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కిడ్నీ పేషెంట్లకు ఈ వేపటి నుంచే మన బెల్లంపల్లిలో కూడా సింగిల్ యూజ్ ఫిల్టర్ పద్ధతుల్లో డయాలసిస్ సేవలు కూడా అందిస్తాం తెలంగాణ ఏర్పడ్డాక ఒక యాభై లక్షల డయాలసిస్లు ఇప్పటిదాకా ఉచితంగా చేయడం జరిగింది ఒక డయాలసిస్ సేవల మీదనే ఏడాదికి వంద కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం మన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సో ఈ రకంగా ఇలా ఈ డయాలసిస్ సేవలు కూడా బెల్లంపల్లిలో వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే చిన్నయ్య గారు పట్టుబట్టి నా ఎంటబడి ఇలా దాన్ని ప్రారంభం చేపించింది ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడే నేను మీకు అనౌన్స్ చేసిపోయినా డయాలసిస్ సెంటర్ ఇక్కడ తీస్తా అని చెప్పి చెప్పినాం ఇలా బిల్డింగ్ పూర్తయింది కొత్త బిల్డింగ్ లో డయాలసిస్ కేంద్రం కూడా ఇలా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది మీ బోరు బాయిల కాడినట కరెంటు మీటర్లు పెట్టమంటున్నారు బోరు బాయిల కాడ కరెంటు మీటర్లు పెట్టలేదని మన రాష్ట్రానికి ఇచ్చే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇలా ఆపేసింది బీజేపీ నాయకులు అడుగుతున్నారు ఎక్కడన్నా రాసి ఉందా ఎక్కడన్నా బోర్ బాయ్ల కాడ మీటర్ పెట్టమని చెప్పినమా అని వాళ్ళు ఇంకా ఉల్టా వాళ్ళే మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా మరి బోర్ బాయ్ల కాడ మీటర్ పెట్టేది నిజంగాకపోతే ఎందుకు ఈ రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు ఆపిన్రో కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ రాష్ట్రానికి ఇచ్చే ముప్పై వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆపినరో ఇలా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇవ్వండి మా ముప్పై వేల కోట్లు రిలీజ్ చేయండి ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఓర్వలేక ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది బట్ మీరు ఎన్ని కుట్రలు చేసినా తప్పకుండా మేము ముందుకు సాగుతాం ఇలా మా పథకాలను మీరు కాపీ కొట్టింది మేము మీ పథకాలు కాపీ కొట్టలే ఇలా మా పథకాలు బాగున్నాయి కనుక మా పథకాలకు ప్రజల నుంచి ఆదరణ వస్తుంది కనుక మా రైతు బంధును కాపీ కొట్టింది మా మిషన్ భగీరథను కాపీ కొట్టింది మా వన్ నైన్ సిక్స్ టూ పథకాన్ని మీరు కాపీ కొట్టారు మా కళ్యాణ లక్ష్మి పథకాన్ని మీరు ఇలా కాపీ కొడుతున్నారు ఇలా మా పథకాలను మీరు కాపీ కొట్టి ఇలా మీరు దేశమంతా అమలు చేస్తూ ఉన్నారు మీరే మెచ్చుకుంటారు పార్లమెంట్లో మెచ్చుకుంటారు గల్లీలు వచ్చేమో తిడుతూ ఉంటారు అంటే మీ అన్నీ కూడా కేవలం రాజకీయాలు మీ 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 తన్లాట కానీ మాకు రాజకీయాలు కాదు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెళ్తురు రావాలి ఈ తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఆదర్శంగా ఉండాలన్నదే ఇలా కేసీఆర్ గారు తపన నేను ఒక్కటే అడుగుతున్నా మా బెల్లంపల్లి ప్రజలను దయచేసి ఆలోచించండి ఏనాటికైనా ఈ తెలంగాణ మీద ఈ బెల్లంపల్లి మీద ఈ మంచిర్యాల మీద ఈ సింగరేణి మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుందా నరేంద్ర మోడీకి ప్రేమ ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ప్రేమ ఏనాడైనా కు ఉంటుంది తప్ప ఈ నరేంద్ర మోడీ గారికో ఈ రాహుల్ గాంధీకో ఈ సింగరేణి మీద ఈ బెల్లంపల్లి మీద ఈ తెలంగాణ మీద ప్రేమ ఉండదు వాళ్ళది ఓట్ల యావ కానీ కేసీఆర్దేమో తెలంగాణ ప్రజలను ఒడ్డుకు చేర్చే నావ మన కేసీఆర్ తెలంగాణ ప్రజలను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చి ఈ తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిపే ఒక నావ లాంటి నాయకుడు మన కేసీఆర్ అయితే కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేసి ఓట్ల యావ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలది అటువంటి ఓట్ల కోసం తల్లటోళ్ళు కాదు మన బతుకులు మార్చే నాయకుడు ఇలా నిరంజననే చెప్పిండు రైతులకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పింది కార్మికులకు ఏం చేసిందో నేను చెప్పిన వైద్య రంగంలో ఇయాల దేశంలో నంబర్ వన్ మన తెలంగాణ అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్లను తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే రాష్ట్రం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రమే ఈరోజు నంబర్ వన్ అని మనం చెప్పుకోక తప్పదు పీజీ సీట్లలో నంబర్ వన్ ఎంబీబీఎస్ సీట్లలో నంబర్ వన్ ఇయాల వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అంటే ఇంత బాగా ప్రజలకు ప్రజల పక్షాన ఇలా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీ ఆశీస్సులు మీ ప్రేమ ఉంటే ఇంకా కూడా కష్టపడి పనిచేస్తాం రెండేళ్ళు కరోనా వచ్చింది మధ్యలో కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ప్రగతి మాత్రం ఎక్కడ ఆగుతలేదు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు చైనాలో ఆగమవుతుంది అంటున్నారు కానీ మీరు మాత్రం భరోసాతో ఉండండి ధైర్యంగా ఉండండి మన కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి కరోనా ఇబ్బందులు వచ్చినా కూడా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా మేము సంసిద్ధంగా ఉన్నాం తయారుగా ఉన్నాం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఇలా వంద పడకల ఆసుపత్రి నూతన పాలక వర్గం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చోండి కళ్యాణ లక్ష్మీ ఉన్నాయి ఒక రెండు ఇవ్వండి అట్లాగే సహచార మంత్రివర్యులు ఇవాళ వ్యవసాయ రంగానికి దేశవ్యాప్తంగా వన్న తెచ్చిన మంత్రివర్యులు ఆత్మీయులు అన్న నిరంజన్ రెడ్డి గారు